వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం వారి లక్ష్యమని, అభివృద్ధికి ప్రజలందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్వర్క్ చైర్మన్ బాచన కృష్ణ చైతన్య అన్నారు. అద్దంకి పట్టణంలోని కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి సింగరకొండ వరకు సెంట్రల్ లైటింగ్ పొడిగింపులకు భూమి పూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేయగా ఏపీ రాష్ట్ర శాప్ నెట్వర్క్ చైర్మన్ కృష్ణ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూమి పూజలో కృష్ణ చైతన్య, నగర పంచాయతీ చైర్మన్ ఎస్తే రమ్మ, వైఎస్ చైర్మన్లు పద్మేష్, అనంత లక్ష్మి, కమిషనర్ ఫజ్లుల్లా తదితరులు కలిసి పాల్గొని నారికేరములు సమర్పించారు. అనంతరం చైతన్య మాట్లాడుతూ అద్దంకిలో నామ్ రహదారి మధ్యలో విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి సింగరకొండ వరకు, అలాగే రామ్నగర్ నుంచి నల్లవాగు వరకు, అదేవిధంగా దర్శి రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారని, వచ్చే 6 నెలల్లో ప్రధాన రహదారుల్లో డివైడర్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తారని చైతన్య చెప్పారు. రామ్నగర్ లో ఎన్ఎస్పీ కాలువ దగ్గర నుంచి గడ్డయ్య కాలనీ వరకు 2 కోట్ల రూపాయలతో తార రోడ్డు వేయబోతున్నారని, అద్దంకిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అద్దంకి పట్టణంలో నామ్ రోడ్లో దాదాపుగా మనం గతంలో చెప్పిన మాదిరిగా పవర్ ఆఫీస్ దగ్గర నుంచి శంకరకొండ ఆంజనేయ విగ్రహం దాకా రోడ్ మొత్తం స్ట్రీట్ పోల్స్ ఏ విధంగా కంటిన్యూ చేస్తాను కదా అని చెప్పాం. సో అవి దాదాపు 74 లక్షలు ఈరోజు శంకుస్థాపన చేశాం. దాదాపు ఒక 4 రోజుల్లోనే మళ్ళీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ మనం రామ్నగర్ నుంచి నల్లవాగు దాకా అక్కడ దాకా కూడా మన 1 నెల మనం శంకుస్థాపన చేసాం. అది కూడా దాదాపు 15 రోజుల్లో పూర్తి చేసుకోబోతున్నాం. సో ఇవే కాకుండా దర్శి రోడ్లో కూడా ఇదే విధంగా మనం ఎగ్జిస్టింగ్ ఏదైతే డివైడర్ ఉందో దాంట్లో మనం స్ట్రీట్ లైట్స్ కంప్లీట్ త్వరలోనే, అది కూడా 2-3 మంత్స్ కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే ఫండ్స్ బట్టి మనం అది కూడా డివైడర్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ నుంచి మళ్ళీ బ్రిడ్జ్ దాకా, దర్శి బ్రిడ్జ్ దాకా కూడా మనం ఎక్స్టెండ్ చేసి అక్కడ దాకా కూడా సెంట్రల్ లైటింగ్ ప్లస్ డివైడర్ కూడా చేస్తాం. అదేవిధంగా మనం ఈ నామ్ రోడ్డు కూడా ఏదైతే మనం ముఖ్యంగా మెయిన్ సెంటర్ ఉందో అదంతా కూడా డివైడర్ కూడా మనం త్వరలోనే 6-8 మంత్స్ లోపల డివైడర్ కూడా ఫండ్ శాంక్షన్ చేయించి ఇది కూడా కార్యక్రమం కూడా మొదలు పెట్టాలని కూడా తెలియజేసుకుంటాం. అదేవిధంగా అద్దంకి పట్టణంలో అందరూ కూడా ఎదురు చూస్తున్న ఎన్ఎస్పి రోడ్డు కూడా దాదాపు శాంక్షన్ రెస్టారెంట్ నుంచి మనం గడ్డ కాలనీ దగ్గర దాకా దాదాపు ఎన్ఎస్పి కాలనీలో 2 కిలోమీటర్లు వస్తుంది. 2 కిలోమీటర్లు కూడా పూర్తిగా దాన్ని కొంచెం వైడింగ్ చేయించి అది కూడా మొత్తం సిమెంట్ రోడ్లు ప్రపోజ్ చేస్తున్నాం. ఫండ్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో అది కూడా ఫండ్ శాంక్షన్ చేయగానే కూడా పూర్తి చేసి దాదాపుగా అద్దంకి పట్టణాన్ని పట్టణాన్ని అందిస్తున్నాను. రోడ్స్ కూడా ఫ్యూచర్ కూడా ఆలోచించి ఇక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా అదేవిధంగా రోడ్స్ కూడా ఇప్పటికెప్పుడు ఇక్కడ కూడా మట్టి రోడ్లు ఉన్న చోట కూడా మెయిన్గా ఏదైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా గుర్తించి అవన్నీ కూడా పూర్తి చేసే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. సో ఇంతే కాకుండా గతంలో పూర్తి వాళ్ళకి కూడా ప్రక్కనే పంట భారం తగ్గింది, అందరికీ బాగుంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా అభివృద్ధిలో అందరూ కూడా పాల్పంచుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం అనుమతితో ఉన్న ప్రాంతం కూడా like
జీవిత కాలం మనం ఇబ్బంది పడాలి. ఇదేదో ఒక 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 10 రోజులు అడ్జస్ట్ అయ్యి మన మనసుని స్టడీ చేసుకొని సరే ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని ముందు కొనసాగడానికి లేదు ఇది. మనం జీవిత కాలం ఇబ్బంది పడతా ఉండాల్సిందే. అందుకని ఇది ఇది ఒక సమస్య కాదు. ఏదో రవికుమార్కి సంబంధించిందో లేదా తెలుగుదేశం పార్టీనో లేదా కమ్యూనిస్టు సంబంధించిందో కాదు. ఇది అన్ని పార్టీలకి అడ్డంకిలో ఉన్న ప్రజలందరికీ 2,50,000 మంది ఓటర్లకు సంబంధించిన సమస్య. ఈ సమస్యను ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. దీని మీద మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీని ఖచ్చితంగా మనం ఒంగోలులోనే ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో ఇందాక గంగయ్య గారు చెప్పారు అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా బంధువులు ఇచ్చారని చెప్పి. మనం ఎందుకు ఆగామంటే బంధువుని ఇవ్వటం కోసం ఎందుకు ఆగామంటే ఇక్కడున్న లోకల్కు ఉన్న వ్యాపారస్తులు వీళ్ళందరినీ మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో మనం ముఖ్యమంత్రి చేయాల్సింది ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయటం తర్వాత వినపులు ఇవ్వాల్సింది కాబట్టి కలెక్టర్ గారిని కలిసినప్పుడు మీ అందరూ కూడా వచ్చారు. మీ అందరిని కూడా కలుసుకొని తీసుకొని వెళ్ళి మనం మీ అందరూ వచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ రోజు వచ్చారు అందరూ 300-400 మంది వెళ్ళి చెప్పాము. ఆ రోజు కూడా చెప్పాము ఇవన్నీ వివరంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసాము. తర్వాత వివిధ సందర్భాల్లో ఇప్పుడు మొన్న ఈ మధ్య కనికరెళ్ళినప్పుడు ఈ విషయమైన మాట్లాడాము. అట్లానే పత్రికల్లో అవకాశం వచ్చినప్పుడల్లా పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మనం ప్రభుత్వానికి మాకు ఇబ్బందికరమైన పరిస్థితి అని. ఇంకా ప్రభుత్వం కనుక పెడదారిన కనుక పోతే కనుక ఆ రోజు మనందరం కూడా ఆ రోజు ప్రజలతో ఇక్కడ అందరం ఉన్న ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని స్కూల్స్లో కానీ ఆర్టీసీ వాళ్ళని కానీ అందరం కూడా భాగస్వామ్యం చేసి ఆ రోజు కూడా అవసరం అయితే ఇంకొద్ది పెద్ద ఎత్తున కృషి చేయడానికి కానీ ప్రభుత్వం దృష్టికి తెలియడానికి కానీ ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. సమస్య ఏదైనా వచ్చినప్పుడు స్పందించడం మన లక్షణం కావాలి. అడగండి అమ్మైనా పెట్టదంటారు. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి జిల్లా ఏర్పాట్లో జరుగుతుంది ఎవరిదగ్గర గురించి ఇది జరుపుతున్నందుకు దీన్ని ఆగ్రహం చేస్తున్నాను, నేను అభినందిస్తున్నాను, మీకు నా సంఘీభావాన్ని తెలుపుతున్నాను. ఎందుకంటే అసలు జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గం ప్రాతిపదికన ఏర్పాట్లు అన్నదే పెద్ద లోపం. పార్లమెంటరీ నియోజకవర్గాలనే ఓట్లు లెక్క 5,000,000 ఓట్లు పార్లమెంటరీ నియోజకవర్గానికి కానీ వరుసలు లెక్క పెట్టుకుంటూ వచ్చి ఆనాడు ఎప్పుడో ఏర్పాటు చేయబడ్డాయి పార్లమెంటరీ నియోజకవర్గాలు. కానీ జిల్లాలో నువ్వు ఏ ఉద్దేశంతో అయితే ఏర్పరచాలనుకుంటున్నావో దాని పూర్తి భిన్నంగా దాని నష్టంగా ఆచరణలో నిర్వహిస్తున్నారు. ఏమన్నా పొంతలు ఉందా ఒకదానికి ఒకదాని పొంతలు ఉందా చెప్పండి. అదృష్టం ఏంటంటే బాలినేని గారు కరెక్ట్ చేసుకుని ఉంటారు. సంతనోత్తర పాటిని బాపట్లు అయిపోయారు ప్రారంభంలో. అది ఆయన కరెక్ట్ చేసుకున్నందున ఎందువల్ల అది మాత్రం ఈ సందర్భంగా జల్లాలనే ఉన్నది. మన జిల్లా ఏర్పాటు అనేది ఒక రకంగా ఎక్కువ జిల్లాలో ఏర్పాటు చేయడం అనేది సంతోషం తగిన విషయమే. పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల దగ్గరకు పోవాలని. ఒకప్పుడు రామారావు గారు కూడా ఈ మండల వ్యవస్థ తీసుకొచ్చాడు. అప్పుడు అంతకుముందు చిరకాలు తాలూకాలు నిండాయి. ప్రతిదానికి ఆ తాలూకాకి పరిగెత్తాల్సి వచ్చేది. పోలీసు కావాలన్నా వైద్యం కావాలన్నా రెవెన్యూ ఏది కావాల్సిన్నా జనం దగ్గరికి తీసుకురావాలని ఆనాడు ఆయన ఈ మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. మంచిది, అందరూ అభినందించాల్సిన విషయమే. ఈనాడు కూడా 13 జిల్లాలని 26 జిల్లాలు చేయటువంటి ప్రజల దగ్గరికి తీసుకున్నాను నేను పాలన చెబుతున్నాడు కాబట్టి దాన్ని అభినందిద్దాం. కానీ ఏర్పాటు చేయటంలో అర్థం ఉండాలి కదా. ఏమాత్రం పొంతం లేకుండా జిల్లాలను విడగొట్టేటువంటి పరిస్థితి ఈనాడు చేయబోతున్నారు. ఎందుకంటే దీన్ని బహుశా పరిపాలన పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కింద నాయకులు వాళ్ళంతా అంగీకరిస్తారని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన మేరకు చాలామంది వాళ్ళు కూడా మన అభిప్రాయాల్ని కలిగి ఇది బాగలేదు, పద్ధతి బాగలేదు, కందులు అడ్డుకోవటం కానీ అద్దం గిడిపోవటం కానీ బాగలేదని అంటున్నారు. అద్దంకి గుండ్లకమ్మ నది నుంచి గృహ నిర్మాణాలను ఇసుక తరలిస్తుండగా గుండ్లకమ్మ నదిలో నుంచి అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని అద్దంకి ఎస్సీ బీసీ రమేష్ బాబుకు సమాచారం రాగా గుండ్లకమ్మ ఇసుక రీచ్ వద్దకు వెళ్లి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇసుక వ్యాపారులు ఎస్సీబీ సిఐ వాహనాన్ని ముట్టడించారు. అసలు ఇసుక ట్రాక్టర్లు ఎందుకు నిలుపుదల చేశారో ఇసుక రవాణా చేసేవారు ప్రశ్నించారు. సీఎం పొత్తులేని సమాధానం ఇవ్వడంతో ఆయన మీద మండిపడ్డారు. అంతలోకి మీడియా సిబ్బంది చేరుకోవడంతో ఎస్సీబీ సిఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బిల్లుడు తీసుకుని గృహ నిర్మాణాలకు ఇసుక సరఫరా చేస్తుంటే ఎస్సీబీ సిఐ మాత్రం ఈ బిల్లుడు పనికిరావు అంటూ వింతగా సమాధానం చెబుతున్నారని ఈయన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఇసుక తరలించే ట్రాక్టర్ డ్రైవర్లు అభిప్రాయపడుతున్నారు.
SCBCI ని ఇక్కడ నుంచి పంపించాలని పలువురు కోరారు. ఈ సందర్భంగా SCBCI మాట్లాడుతూ ఇసుక తరలించేందుకు గులకమ్మలో 1.13 ఎకరాలు కేటాయించగా అక్కడి నుంచి కాకుండా మరో ప్రాంతం నుంచి ఇసుక రవాణా చేస్తున్నారని విషయం తన దృష్టికి రాగా గుండ్లకమ్మ నదిలోకి వెళ్లి పరిశీలించారని అడిగినందుకు ఇసుక వ్యాపారస్తులందరూ తనను అడ్డుకున్నారని సీఐ రమేష్ తెలిపారు. ఏరియా ఒకటి ఇచ్చినారండి, జియోగ్రఫికల్ లొకేషన్స్ లో ఒక ఎకరం 11 సెంట్లు ఇచ్చినారు. ఆ ఎకరం ఒక 11 సెంట్లు లోనే ఈ శాండ్ అనేది ఎక్స్ప్లేషన్ చేయాలి. అలా కాకుండా అది ఆ లొకేషన్ కూడా మన మధ్య మండల సర్వేర్ గారు కూడా వచ్చి చూపించున్నారు. అక్కడ కాకుండా అంటే డిఫరెంట్ పాకెట్స్ లో, అంటే ఈ యొక్క తిమ్మాయపాలెం స్ట్రెచ్ లో మొత్తం ఈ స్ట్రెచ్ లో ఎక్కడ వీళ్ళకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ తీసుకుంటాం ఉన్నారు. దాన్ని మనం అలా తీసుకున్నాం కాదు, రికమెండెడ్ ఏరియాలను తీసుకోవాలని మనం చెప్తున్నాం. అలా తీసుకోమని చెప్పినందుకు ఇప్పుడు వాళ్ళకు సొంత ప్లేస్ లో తీసుకున్నందుకు ఇప్పుడు మనం డీటెయిన్ చేసిన పరిస్థితి మనం సీజ్ చేయాలా, దాన్ని వీళ్ళు నిరోధిస్తున్నారు. అది పైన దీనికి ఏంటంటే మన పైన ఎంఆర్ఓ గారితో మాట్లాడాము, పైన మా కన్సర్న్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి చెప్పుకున్నాం. వాళ్ళు క్లియర్ గా చెప్పింది ఏంటంటే డిజిగ్నేటెడ్ ఏరియాలోనే తీసుకోమని చెప్పండి అఫీషియల్ గా. ఒకటి అన్డిజిగ్నేటెడ్ ప్లేస్ లో తీసుకుంటే మాత్రం ఆ లొకేషన్ తీసుకోండి, అది కనుక కాదని చెప్పి కన్విన్స్ చేయండి వాళ్ళకి, అదైతే కరెక్ట్ కాదు కదా అన్నది. ఇప్పుడు ఎన్ని వెహికల్స్ సీజ్ చేస్తున్నారండి? ఇప్పుడు నేనైతే 4 వెహికల్స్ చూశానండి అక్కడ ఇదనేది. ఇంకా మిగతా చోటుకి వెళ్తానికి అంటే ముందు ఫోన్ వేయకుండా మనకి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి ఎంఆర్ఓ గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. పై ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాము, ఇంకా వాళ్ళ దీనికోసం చూస్తాం. ఐడెంటిఫై అంటే ప్రస్తుతం వీడియోను ఫోటోలు అయితే తీసుకున్నాము. 10 మంది ట్రాక్టర్ డ్రైవర్లు ఓనర్స్ వీళ్ళున్నారు. ఇంకా ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే ఇందులో కొంతమంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఏదని కూడా తెలియటం అది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీకు వ్యతిరేకం చేస్తున్నాడు, ఇది 3.5-4 వేలు పడుతుందని కాల్ చేస్తున్నాడు. ఈ నెల్లూరు ఇసుక 6 వేలు కమ్ముతున్నా చూస్తున్నాడు, ఇక్కడ బండ్లు పట్టుకుంటున్నాడు. ఇక్కడ ఇసుక లేకుండా చేయాలి, గవర్నమెంట్ చెట్ట పేరు దేవాలను కేవలం పగబట్టి చేస్తున్నాడు సార్. ఇంకొండే తెలియదు అది. ఇప్పుడు మీరు బిల్లులు చేస్తున్నారు కదా? బిల్లు ఉన్నాయి సార్, ఈ బిల్లు ఉన్నా కానీ కావాలని చెప్పి మరి ఈ పనికి రావట్టున్నాడు. ఈ పనికి రావట్టున్నాడు, బిల్లు ఉన్నా కానీ చీపించిన పనికి రావట్టున్నాడు. సచివాలయం సచివాలయంలో ఓకే ఓకే. ఇప్పుడు దాకా పని లేకుండా చేశాడు, బిల్లు లేని కట్ట బిల్లు తెచ్చినా ఈ కట్ట కాదు ఈ ఫ్రేక్ బిల్ అని చెప్పి బొల్లు కొట్టుకోవడము, రైడింగ్ చేస్తాము, ఏదైనా గట్టిగా మాట్లాడడం వాళ్ళ దగ్గర మొట్టమొదటి మా పోటీ వాళ్ళ దగ్గర పనిచేసిన ముట్లు తీసుకెళ్తాము, బెదిరిస్తాము, మమ్మల్ని స్టేషన్ లో పెట్టి కొట్టేస్తాము, అనేక కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. అది ఇప్పుడు ఎద్దులు పనులు తీసుకెళ్తే ఎద్దులు బండి మన భయపడి పడింది కూడా బండి అది చేస్తున్నాడు, నెల్లూరు అందరు తీసుకెళ్తాం అది చేస్తున్నాడు. ఏం చేయాలి మాకు పిల్లలు ఉంటే మేము నెల వచ్చి కట్టుకునే అన్ని ఉండే, 2 నెలల పని లేకపోయా, 2 నెలల పని కూడా లేదు సార్. మీరు కట్టుకునే అన్ని ఉంటాయా మా ఇంట్లో కట్టు దొరికిపోటు ఎట్టా? తల్లిదండ్రులు వారి పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, ప్రతి విద్యార్థి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్యం పెట్టుకుని చదవాలని అద్దెకి సిఐ రాజేష్ అన్నారు. అద్దెకి పట్టణంలోని విద్యానగర్ లో ఉన్న శ్రీ హర్షి డిగ్రీ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు ర్యాగింగ్ మరియు క్రమశిక్షణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా సిఐ రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెకిలో ఉన్న ప్రతి కళాశాలలో ర్యాగింగ్ అనే భూతాన్ని తరిమివేయాలని, విద్యార్థులందరూ మంచి స్నేహభావంతో కలిసిమెలిసి ఉండి చక్కగా చదువుకుని కన్న తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు తెలిస్తే ర్యాగింగ్ పాల్గొన్న విద్యార్థుల మీద చట్టపరమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తారని సిఐ రాజేష్ హెచ్చరించారు. విద్యార్థికి జైలు కావాలో భవిష్యత్ కావాలో ఆలోచించుకోవాలన్నారు. మన అద్దెకి సిఐ గారికి హృదయపూర్వక ఆహ్వానం కలుగుతున్నాము. ఈరోజు సమాజంలో చాలా విచ్చలవిడితనము, లెక్కలేనితనము, ఈజీ థింకింగ్, ఏమో వద్దులే ఏంటి
ఇలాంటి భావాలు ఎక్కువగా పెరిగిపోయి పెద్దలన్నా తల్లిదండ్రులన్నా గురువులన్నా వారి యొక్క ఫ్యూచర్ అన్నా కూడా ఆలోచన లేకుండా పెడమార్గాన్ని పెడదోని పద వెళ్తున్నటువంటి యువతని కదిలించాలి అంటే వాళ్ళు సరైన మార్గంలో పెట్టాలి అంటే ప్రతిసారి వాళ్ళని దండించి లేదు అలాంటి విషయాన్ని తెలియపరచడానికి ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులుగా మీకు ఇవన్నీ మనకి ఉమ్మడి కుటుంబాలు సాంప్రదాయ కుటుంబాల్లో తిరిగే పిల్లలకి ఆటోమేటిక్గా వ్యక్తులు మారుతారు. ఎవరైతే మారులో ఉన్నారో అప్పుడు వాళ్ళకి సెకండ్ స్టేజ్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, ఇటు కాలేజీ కానీ ఏదైనా సరే అది సెకండ్ స్టేజ్కి వెళ్తుంది. సో మీరు మా విద్యార్థులు, మా విద్యార్థులు అంటే మా పిల్లలు లాంటి వాళ్ళు ఆవేశంలో కొద్దిగా దురుసుగా ప్రవర్తిస్తారు, దాన్ని మా పిల్లల మాదిరిగానే మేము స్వీకరించుకొని వాళ్ళని చెప్పి పంపిస్తున్నాం చాలాసార్లు. దాన్ని కొంతమంది ఆ మంచితనాన్ని ఎల్రమీడియాలో కానీ కంటిన్యూగా అద్దంకి స్టూడెంట్స్ మీద ఈ విధంగా స్కూలింగ్ జరుగుతుంది. ఈ విధంగా అంటే ఈవిటీజింగ్ కావచ్చు, పిల్లలు గొడవ చూడటం కావచ్చు, టీచర్స్ మీద పిల్లల యొక్క దాడి కావచ్చు. సరే ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే క్లాస్ రూమ్లో సిరీడ్ తాగడం ఎవరికైనా ఇష్టమా? కాదనుడు హ్యాండ్ రైట్ చేయండి. అంతే యాక్సెప్ట్ చేస్తారా సిరీడ్ తాగడం? హ్యాండ్ రైట్ చేయండి ఒకసారి కాదనేవాడు. సిరీడ్ తాగడం నేరం అన్నాడు, ఒకసారి హ్యాండ్ రైట్ చేయండి. ఏమ్మా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరైతే ఎవరు యాక్టివ్ లేరు. ఓకే నేరమా కదా? డిగ్రీ పిల్లలు అంతేనా? మీ వయసు ఎంత ఉండొచ్చు? 18 నుంచి ఉంటుంది అంతే కదా? 18, 19, 20 అంతేనా? రైట్. క్లాస్కి ఎవరైనా డ్రింక్ చేసి రావచ్చా? హ్యాండ్ రేచ్చాడు ఒకసారి తప్పనేవాడు. అంటే తప్పు కాదని వాళ్ళు రేట్ చేయమంటారా? తప్పే కదా, రేటించండి. విద్యార్థులు టీచర్ చాలా దగ్గర సీడ్ తాగొచ్చా, మందు కొట్టొచ్చా? నేరమే కదా. ఎందుకు నేరం? మనం ఉన్నతంగా బతకాలి. ఎలా బతకాలి? చదువుకుంది ఎందుకు? చదువుకునేది ఎందుకు? ఉన్నతంగా బతకడానికి ఈ చదువు మనకు కావాలి, అవునా కదా? నేరం చేయడం కాదు కదా. మరి క్లాసులో టీచర్స్ ముందు బెంచెస్ మీద స్టూడెంట్స్ కూర్చోవచ్చా? కూర్చోవచ్చా? తప్పు కదా. వాడిని ఏమంటారు? ది వరస్ట్ అంటారు. ఏమంటారు? వరస్ట్ ఫెయిల్ అంటారు. ఏమంటారు? వరస్ట్ ఫెయిల్ అంటారు. అంటే ఈ తరగతి గది మధ్య మొత్తము కూడా 4-5 తరగతి ఉన్నాయి. ఇక్కడ ఎవడో ఒక బ్యాడ్ ఫెయిలో బెంచ్ మీద కూర్చుని రచ్చ చేస్తుంటాడు. ఏం చేస్తుంటాడు? చేస్తారా? గుర్తుంచుకోండి, మీ స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఒక నేరం చేస్తే చూసి నవ్వుతారు. ఏం చేస్తారు? కానీ ఆ కూర్చున్నవాడు గొడవ చేసేవాడు అది గొప్పగా ఫీల్ అయితే వాడి యొక్క నాలెడ్జ్ ఎంత? అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన కొత్త అంజయ్య కుమార్ని వివాహ వేడుకలో అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రఘుమార్ హాజరయ్యి నూతన వధూవరులైన రవి దీప్తులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే రవికుమార్తో పాటు కరి పరమేష్, కరుముల్లా తదితరులు ఉన్నారు. మణికేశ్వరం ఎస్సీ కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్ను స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. మండలం పోతవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ చౌదరి తండ్రి వలె విద్యాముద్రు నేర్పించాల్సింది పోయి అభసుగం తెలియని చిన్నారిపై వికృత చేష్టలు చేయగా చిన్నారి మనోవేదనతో తల్లిదండ్రులకు చెప్పగా తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కీచుక ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అమ్మాయి స్కూల్కి వెళ్ళిన వారి నుంచి ఏడుస్తా స్కూల్ ఇంటికి చేతి కొడతా అన్నాడు. ఎందుకమ్మా ఏంటంటే ఇది మ్యాటర్, ఇది మ్యాటర్ ఇటు చెప్పిన ఇటు చేసాడు నన్ను బట్టలు ఎక్కడమన్నాడు, దారి ఎక్కడమన్నాడు, ఇటు చేస్తున్నాడు. మీకు ఏ రోజు చెప్పింది అమ్మాయి? మాకు రాత్రి చెప్పిందండి. వారి నుంచి మాకు చెప్పకుండా ఏడుస్తాను స్కూల్ ఇవ్వకుండా బాగున్నారు. ఏందమ్మా ఏంది? ఇప్పుడు స్కూల్కి ఎప్పుడు ముందుండేది, అందుకని పాటలే. ఎందుకనే నాకు డౌట్ వచ్చింది. పొద్దున బొమ్మని బయట పోన్నా, పొద్దున కూడా బాగా నేను బాగున్నా. మీరు ఎవరు చెప్పారు? మీరు ఎస్ఐ కానీ మీరు సమాచారం చెప్పారు? ఎస్ఐ గారు చెప్పారు, సీఏ గారు చెప్పాను. వస్తున్నారు మహిళా పోలీస్కి చెప్పి మహిళా పోలీస్ ఫస్ట్ మహిళా పోలీస్ గారికి ఇంటర్మీడియట్ చెప్పారు. కొరసపాడు మండలం ప్రాసంగులపాడు రాచపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా రైతులు హాజరయ్యారు. ముందుగా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన ర్యాలీని నిర్వహించారు. అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలిచిన రైతును సన్మానించారు.
ఈ సందర్భంగా శిక్షకుడు శ్రీరామ్ మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసి శనగలను టీటీడీ వారికి అందించే విధంగా కృషి చేయాలన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి రాసిపూడి గ్రామాన్ని 100% ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామంగా తీర్చిదిద్దుతారని శ్రీరామ్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో పీఆర్పీగా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భం చెప్పారు కదా సార్ చెప్పినట్లు కేఏపీ కోసం గ్రూపుల ద్వారా వెళ్తామండి. ప్రతి గ్రూపు ప్రతి మహిళ కూడా మాకు సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాము. రైతులందరూ కూడా మీ మీ సర్వే బుక్కులు మాకు కొంచెం తీసుకొచ్చి చూపిస్తే మీకు రేపు ఏ పథకం రావాలన్నా కూడా మా ద్వారా మేము ఏసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.